దివ్యా రెడ్డి, కరోనా సెకండ్ వేవ్ అసలు మొదటి వేవ్ నుంచి ఇంకా కోలుకోని పరిస్థితులలో రెండో వేవ్ ఇంకా ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. సోషల్ మీడియాలా వాట్సాప్ లా వైరల్ అయిన ఎన్నో వీడియోలు మనం రోజు చూస్తానే ఉన్నాం. ఒకరు ఇల్లు అమ్ముకుంటే ఒకరు పుస్తల తాడు పట్టుకొని బతిమలాడుకుంటూ తిరుగుతున్నారు. ఆర్థికంగా ఇంతకంటే హీనమైన పరిస్థితి ఇంకేముంటది? మొన్నటికి మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఆక్సిజన్ కి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లకి, హాస్పిటల్ బెడ్లకి తెలంగాణలో అసలు కరువే లేదని ప్రకటించారు. ఇది చూసిన నేను స్వయంగా ఒక పేషెంట్ కోసం ట్విట్టర్ లో పోస్ట్ చేసి సహాయం కోరి కూడా 3 రోజులైతుంది, కానీ ఎటువంటి సమాధానం రాలేదు. చూడు చూడమని ఇంకొక భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు వ్యాక్సిన్ల కోసము జనాలు గుంపులు గుంపులుగా హాస్పిటల్ కొంటి పడొస్తున్నారు. కరోనా లేనోళ్ళకు కూడా కరోనా వచ్చే అవకాశము ప్రమాదం రెండు ఉన్నాయి. ప్రభుత్వానికి అందుకే నేను చేసుకుంటున్న ఒక విజ్ఞప్తి, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్స్, ఇట్లాంటి వివిధ ప్రభుత్వ శాఖ స్థలాలలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. పేద తరగతి, మధ్య తరగతి ప్రజలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ధైర్యం రావాలంటే కరోనా చికిత్సకు తక్షణమే ఆరోగ్యశీల చేర్చి ఉచిత వైద్యం అందజేయాలి. ఇది చూస్తున్న మీ అందరికీ కూడా నా ఒక విజ్ఞప్తి, ఎవరికెవరికైతే రక్తదానం, ప్లాస్మా దానం చేసే అవకాశం, అర్హత ఉందో వాళ్ళు ముందుకొచ్చి దానం చేయాలి. మనకి ముందు ముందు రక్తం కోసం ఎంతో ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. మన ప్రాణాలే కాకుండా పక్కనున్న ప్రాణాలు కూడా కాపాడే ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దాం. జై హింద్.